स्टमकवा चाल कष्ट मुझे बाडी दिशु मन संगते हास्टल दिंपेस्ते वार्डन डिस्मिस् असले करुड़ा इफ यू डोंट माइंड इकड़े पड़कनी पोद्दुन्ने वेल्ता सर पड़को मर नुव्वु ना संगति वदले ओरे जीवा अर्थमैपोयिंदि मैं वरंडा पड़कुंटा अदरा नाकु एदैना पेट्टवा एंटि अदि आकलि लोपलकि वेल्लु पनं पक्कन गिन्नेलो वरलु गानि पूरीलु गानि उंटायि पेट्टुकुनि तिनु वेडिगा एमुंदि पोयिलो निप्पु अदे गट्टी चटनी वेसिस्तावा टोटल गा टोटल गा ओवर अवुतुंदि अवुनु ओवर गाने आकलि नन्नु दिनु अर्धरात्रि पूट अंकम शवालने गच्चुक्क पडुकुंटावा लेक बयटिकि पंपुंटावा वदले वदले पडुकुंटानु చారడేసి మొగ్గ అట్టు పోయంగ తారి పింగడి తడిన ఏంటి బా రాత్రి మంచి ఆ మంచి అదే మంచు పడింది కదా మంచు ఆ దట్టంగా పడిందిరా మీకేంటి హాయిగా నిద్రపోయి ఉంటారు నేను నిద్రపోయేవలే అప్పడాల కర్ర నీకు మాత్రం ఒక్క నిమిషం కూడా నిద్రపట్టి ఉండదు అవును మరి మంచు చలి చలి మంచు మంచు చలి మంచు చలి మంత పెరిగిందా ఇలాగే పులైపో బావా పెళ్ళైపోద్ది అక్కొచ్చద్ది చమ్మ చక్క చారడేసి మొగ్గ చమ్మ చక్క చారడేసి మొగ్గ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ ఏం మాస్టర్ వేడివేడిగా పెసరట్లు వేసి పెట్టనా ఇంకా పెసరట్ ఏమిటి అయ్యా నా పిండాకుడు ఏకంగా పెళ్ళిపోయినంత కొట్టు నా పెళ్ళ ఎవరున్నారు తెలుసులేవయ్యా చిలిపి శ్రావణికి నీకు పువ్వటగా చిచి లవ్వటగా చావుర్కొండి మాస్టర్ వదిలే అమ్మాయి కొంచెం కోపిస్తైనా నీకు మాత్రం కరెక్ట్ శతమానం భవతి ఒరే జీవా అసలు ఈ పుకార్లు పుట్టించింది ఎవరబ్బా కాలేజీలో అందరూ మనిద్దరు ప్రేమించుకుంటున్నట్టు పెళ్లి చేసుకోబోతున్నట్టు రాత్రి ఆ ఆ ఈ ఈ అమ్మహా వరకు వెళ్ళిపోయినట్టు అంటున్నారు తెలుసా ఆ వింటున్నా వింటున్నావా నీకు ఇష్టమేనా ఏంటది అదే నాతో ప్రేమ ప్రేమ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు నీతో ప్రేమ పోదల్కే ఏయ్ ఏంటమా బయటికి పోమంటే ఏంటి ఇక్కడ తెస్తేసా నన్ను ప్రేమించే వరకు నిన్ను వదలను ఒక్కసారి ప్రేమించువా రేయ్ పకోడీలు మాడిపోతున్నాయి తీరా చెవులకిని పేనాలు తగిలిచావు నిన్ను ప్రేమించాలా బాహుమే ఆజా నా కొడతే వెళ్ళి బాండిట్లో పడతావు ప్రేమించాలంట ప్రేమించాలి ప్రేమించువా నో అనే వాళ్ళతో ఎస్ అనిపించే వరకు వదలదు ఈ శ్రావణి 24 గంటల్లో నీతో ఐ లవ్ యు అనిపించకపోతే నా పేరు శ్రావణి కాదు అయితే బేసిన్ సుబ్బమ్మని ఇప్పుడే మార్చుకో అయ్యో అసలు ఏం జరిగిందమ్మా లెక్కల్లో ఫెయిలా కాదు సార్ లవ్ లో ఫెయిల్ ఆహా కరెంట్ ఫెయిల్ అయినంత కామెడీగా చెప్తున్నావే ఇంతకీ ఎవడమ్మా నిన్ను ప్రేమించడం మొగుడు చిచి చిచి మగాడు నీ దరిద్రం నాకు పట్టుకుందయ్యా ఎవడమ్మా వాడు ఉన్నాడు సార్ ఇక్కడే ఉన్నాడు నేను మూడు లెక్క పెడతాను ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క స్టూల్ తన్నేస్తూ ఉంటాను మూడో స్టూల్ తన్నే లోపు అతను వచ్చి ఐ లవ్ యు అన్నాడా ఓకే లేదా పాచి తన్నేస్తాను బావా ఓ స్టూల్ తన్నేసింది బావా అయ్యో రెండు శ్రావణి తోడర తల్లి రెండు స్టూల్ తన్నేసిందనే చచ్చిపోతుందేమో బావా ఫోన్లేరా రేపు కాలేజీకి సెలవన్న వస్తుంది మూడు అమ్మా మూడంట అయ్య బాబాయ్ ఒకటోసారి మూడంటుంది బావా అయ్యో
గొడవ అవుతుంది ముని గొడవ అవ్వాలనే కదా ఏదైతే ఓపెన్ చేస్తున్నారు దారి ముందే క్యూ కట్టాలి వెదవులు త్వరగా ఇవ్వండి తీసుకోండి సార్ ఓపెనింగ్ చేయని ఇవయ్యా ముందు రిబ్బన్ కటింగ్ చేయాలి కదా అసహ్యంగా మామూలు బిల్డింగ్ అయితే ఓపెనింగ్ చేసి ఆ పైన పార్టీ చేసేసుకోవచ్చు యథావిధి ఇది లెటరింగ్ కదా అసహ్యంగా అది కాదండి ముందు ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఏం తింటాం అన్న అప్పడాల కర్ర ముందు తినేసి లోపలికి వెళ్ళాం అనుకోండి బెటర్ గా ఉంటుందండి తినండి 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 సార్ తింటున్నారు తింటున్నారు మా కళ్యాణి స్వీట్ చేయడంలో నెంబర్ వన్ ఈ హాట్ చేయడంలో ఏ వన్ ఎలా ఉంది సార్ సూటు బూటు చిచి స్వీటు హాటు బ్రహ్మాండంగా ఉంది అసహ్యంగా ఆసియం మీ నోట్లోంచి బయటికి రాదా అది ఎప్పుడు నా నోట్లో నాంటూ ఉండాలి అయితే మీరే కరెక్ట్ లెటర్ని ఓపెన్ చేయడానికి లెటర్ని ఓపెన్ చేయడానికి నేనేంటి అసహ్యంగా అందుకనే మనం ఓడిపోయింది ఏండి పుట్టిన ప్రతిడు రోజు రెండు సార్లు ఇక్కడికి వస్తుంటాడు పోతుంటాడు అసలైన రిపిటేషన్ వాళ్ళు ప్లేస్ ఇదేనండి నాకు ఓపెనింగ్ చేసేద్దాం అనిపిస్తోంది అసహ్యంగా అయ్యా ఉండండి ఉండండి రాహుకాలం పోయే వరకు రాహుకాలం కోసం చూస్తే యమగండం వచ్చేలా ఉంది పదండి అసహ్యంగా ఓపెన్ పట్టండి నీకు తెలియదులేవయ్యా వచ్చేసాగండి అసహ్యంగా ఆగలేను అసహ్యంగా నేనైతే కట్టిలేవను అసహ్యంగా ఇవ్వకపోతే కొరికేస్తాను ఈ మాల వేసుకోండి అసహ్యంగా నిషేధించాం అసహ్యంగా అయ్యో అయ్యో ఇదేంటి సీరియస్ అవుతుందని అనుకోలేదు ఏదో సరదాగా జిలేబీలో మోషన్ సాల్ట్ వేశాను జోక్ గానే ఉంటుందని అనుకున్నాను కానీ లైఫ్ ప్రాబ్లం లో పడుతుందని నేను అనుకోలేదు పోలీసులు వస్తారంట నాకు భయంగా ఉంది సరదాగా చేసే కొన్ని పనులు ఎన్ని సమస్యలు పుట్టిస్తాయో ఇప్పటికైనా అర్థమైందా What happened? Yes, sir. Garu, sweet lo yavaru poison kalipparandi. Oka ammayi ippude hospital ki pampicham. Ee gang no owner garu? Nene sir. Kani food poison chesindi Kalyan ka sir. Shravani. Shravana, yavara ammayi? Enduku lata? Naa meda abmananta ammayi nilkistaru. Nee teliyadu Kalyan. Meeru maatladakandi. Yes, sir garu, tappu naadi, arrest cheyandi. Kalyan, nuvvu ee pani chesava? I can't believe it. Please sir. Padam sir. చేసిన నేరానికి నువ్వు శిక్ష వేయించుకుని జైలుకి వచ్చావు ఇది త్యాగం కళ్యాణ్ కాదు శ్రావణ్ బాధ్యత ఒక మగాడిగా నేను జైలుకి వస్తే తప్పు చేసి జైలుకి వచ్చాడు అంటారు అదే ఒక ఆడదానిగా నువ్వు జైలుకి వెళ్తే ఏం తప్పు చేసి జైలుకి వెళ్ళిందో అంటారు నిన్ను ప్రేమించిన మనిషిగా ఒక చిన్న నింద నీ మీద పడినా సరే నేను భరించలేను అందుకే జైలుకి వచ్చాను నువ్వు రాలేదు కళ్యాణ్ నేనే పగబట్టి పని కట్టుకుని లేని ప్రేమను నటించి నిన్ను నమ్మించి ఇలా నా కోసం జైలు పాలయ్యే లెవెల్ కి ఇరికించాను అర్థమైందా దట్ ఇస్ శ్రావణి నిన్ను కలిసిన మొదటి రోజే నీ క్యాంటీన్ లో నాకు చేసిన అవమానానికి ఇది ప్రతీకారం రివెంజ్ అసలు నీ మీద ఉన్న కోపానికి నలుగు రౌడీలు పెట్టి లేపేసి ఉండేదాన్ని బట్ జ్వరం వచ్చిన వాళ్లకు పచ్చి పెట్టాలి నీలాంటి పిచ్చి సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళని ప్రేమతోనే కొట్టాలి అందుకే ఈ రూట్ లో వచ్చా ఇప్పటికైనా నేనేమిటో నా స్టేటస్ ఏమిటో తెలుసుకుని బ్రతుకు నీ లెవెల్లో ఏ అంచు కడిగేదాన్నో పెళ్లి చేసుకో వీలైతే నీ పెళ్లికొచ్చి నా లెవెల్లో ఓ గిఫ్ట్ ఇస్తాను వాకే 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 అయిపోయిందా ఇంకా ఉందా బార్ని బలే కొట్టావు డైలాగులు ఎక్కడ పట్టావు సర్లే టైం నీది నేనే మాట్లాడను కానీ నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రేంజ్ లో కరెంట్ షాక్ ఇవ్వాలో మనకి బాగా తెలుసు అవ్వరెడ్డవ్వ నీ కదిలేలా ఇస్తాను చూడు సూపర్ టచింగ్ అప్పుడు నీ పరిస్థితి పాలకులు సంతే డోంట్ టాక్ రబిష్ హియర్ ఆఫ్టర్ యు కాంట్ డు ఎనీథింగ్ ఎస్ఐ గారు అతని సాయంత్రం వదిలేండి yes madam బావా జీవా నీకేదో టెలిగ్రామ్ వచ్చింది చూడు
తమ్ముడు ఏ సచ్చినాడు రాయట రాళ్ళడ్డం పెట్టింది మేం బలానా అని బోర్డు కట్టి పెడతారా అక్క తొంగలేమో తినరమే ఇలా రాళ్ళది ఆ రాళ్ళు తీస్తాం నీ ప్రాణాలు తీస్తాం ఏయ్ దండరాజు ఏంటి తాగు చూగుతున్నావు లేదు వాగడానికే తాగొచ్చాం నీ అంతు చూడడానికి రౌడీలతో వచ్చాం ఇక్కడి చేసాలేస్తే చావడాలు తీస్తా జాగ్రత్త గోముఖ ఏయ్ గోముఖ ఎక్కడక్క ఒరే గోముఖ ఇప్పుడు చెట్టెక్కే వెంట్రా చంపలేక చంపని నిన్ను చంపినాళ్ళే అంత తేలిక వదులుతారా అయినా నేను ఒక్కడే కదా ఐదు కేసు సుప్రీం కోర్టు దాకా వెళ్ళైనా సరే నిన్ను చంపిన వాళ్ళకు బూరి శిక్ష పడేట్టుగా చేయకపోతే నా పేరు నువ్వు ఇచ్చే పేరే కాదు పెళ్లి సంబంధం అడగటానికి ఇంటికి వస్తే చెప్పుతో కొట్టి అవమానిస్తావా నిన్ను చంపి నీ కూతురు మెళ్ళ తాళి కడతాను మనం వెళ్ళి ఊళ్ళో జనాన్ని పోలీసుల్ని తీసుకొద్దాం పద ఎవడరా నువ్వు మాటలు రావా మోగోడివా ఏంట్రా రుద్ధుడు ఎవరు నువ్వు గీతాంజలి గీతాంజలి భూతాంజలి ఏసేంట్రా అండి ఎందుకు రాట తొందరపడతారు అత్తమ్మా ఇది పట్టుకో అత్తమ్మా ఆ కథ వేరే ఉందిలే కత్తి కత్తి అమ్మో బలే కుదా పైన ఫైట్ బలే బలే నేను వెళ్ళి అవన సంగతి చూస్తా బాబు నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకేమీ తెలియ సప్త సముద్రాలు సింగిల్ లెగ్ తో ఏదుకుంటూ వచ్చి ఇంటి ముందు మురుక్కుంట్లో పడి చచ్చిపోయాడంట పేరేంటి అని అడిగి తట్టపడిపోయాడంటక్క నీ మొహం చూసి సుప్రీం కోర్టుకి వెళ్తామంట చెట్టెక్కి చెప్పు తీసుకొడతాను అబ్బాయి కాళ్ళు పట్టుకో రాయ్ తలపడుకో బాబు